ఇన్వెంషన్స్ ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద ఆవిష్కారాలు కూడా ఒక ప్రశ్నతో మొదలైనవి. సో ఈ సెషన్లో మనం నాలుగు ప్రశ్నలు, ఈ నాలుగు ప్రశ్నలు మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం మీ నుంచి రావాలి. మీ ఆలోచనలు, మీ శక్తి సామర్థ్యాన్ని మీరు అనలైజ్ చేసుకొని దాన్ని బట్టే ఆన్సర్ చేస్తే ఈ ఫోర్ క్వశ్చన్స్ హెడ్డింగ్లో మెన్షన్ చేసినట్టు లైఫ్ చేంజింగ్ క్వశ్చన్స్, జీవితాన్ని మార్చేసే క్వశ్చన్స్గా మిగిలిపోతాయి. ఫస్ట్, నేను ఎవరిని, ఐ మీన్ దీనికి లిటరల్ మీనింగ్ కాదు, నేను ఎవరిని అంటే పర్సనల్ డీటెయిల్స్, నా పేరేంటి, తండ్రి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చాను, అవి కాదు. నేను ఎటువంటి పర్సన్, ఎస్ నాలో క్రియేటివిటీ ఎక్కువ ఉందా, నాలో మెమొరీ పవర్ ఎక్కువ ఉందా, నాలో సోషల్ అవేర్నెస్ ఎక్కువ ఉందా. సో నేను ఎవరిని అనేది మీకు ఒక ఐడియా ఉండాలి, రైట్? నెక్స్ట్, నేను ఏం చేస్తాను, రైట్? అందరూ చేసే దినచర్యతో కాకుండా దినచర్యతో పక్కకు పెట్టి స్పెషల్గా మీరు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే కానివ్వండి, పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు స్పెషల్గా రోజు ఏం చేస్తారు, ఆ వన్ అవర్, హాఫ్ అన్ అవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొందరు హాబీ అంటారు, కొందరు యూనో టైం పాస్ అంటారు, బట్ మీరు స్పెషల్గా వేరే వాళ్ళతో కామన్గా కాకుండా ఏం చేస్తారు, దానికి మీకు క్లారిటీ రావాలి. థర్డ్, నేను ఏం అవుదాం అనుకుంటున్నాను, చాలా స్పెసిఫిక్గా, చాలా క్లియర్గా, అంటే ఈ క్వశ్చన్కి మీరు జనరల్గా ఆన్సర్ ఇవ్వకూడదు. నేను మంచి మనిషి అవుదాం అనుకుంటున్నాను, మంచి జాబ్ సంపాదించుకోవాలనుకుంటున్నాను, జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాను కాదు. మీరు ఎగ్జాక్ట్గా ఏం అవుదాం అనుకుంటున్నారో మీకు ఒక క్లారిటీ రావాలి. వచ్చే వరకు కూడా మీరు ఈ క్వశ్చన్ని అన్వేషిస్తూనే ఉండాలి. వచ్చాక మాత్రం ఖచ్చితంగా దానికి మీరు ఆన్సర్ రాసి పెట్టుకోవాలి, నేను ఇది అవుదాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ప్రశ్నకు మీరు ఖచ్చితంగా మీ నుంచి ఆన్సర్ వస్తుందో, మీరు నేను అనుకున్నది అవ్వడం కోసం మీరు ఆల్రెడీ ఏం చేస్తున్నారు, అంటే సెకండ్ క్వశ్చన్లో ఆల్రెడీ రాశారు, ఏదో చేస్తున్నారు డైలీ, గంటలు గంటలు. సో గంటలు పోయి రోజులు అవుతున్నాయి, రోజులు పోయి సంవత్సరాలు అవుతున్నాయి. బట్ ఇక్కడ మీరు ఒకటి అనుకున్నారు, ఆ అనుకున్నది అవ్వడం కోసం మీరు ఆల్రెడీ ఏం చేస్తున్నారు. సెకండ్ క్వశ్చన్కి, ఫోర్త్ క్వశ్చన్కి మీరు రాస్తున్న ఆన్సర్లో ఎంత సిమిలారిటీ ఉంటే మీరు ఆల్రెడీ గమ్యానికి అంత దగ్గరగా ఉన్నట్టు, సిమిలారిటీ చాలా దూరం ఉంటే మీరు చాలా తప్పు దారిలో వెళ్తున్నట్టు, అంటే మీరు ఫ్యూచర్లో బాధపడే అవకాశాలు, పశ్చాత్తాపం, రిగ్రెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు. సో ఎప్పుడైతే ఈ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ సరిగ్గా రాసుకోగలుగుతారో ఖచ్చితంగా మీరు మీ అప్రోచ్ని, మీరు మీ కాలాన్ని సరైన పదంలో తీసుకెళ్తాగలుగుతారు. యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ అప్రోచ్. సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఆ కనెక్షన్ తోటి మీరు ఖచ్చితంగా మీ దినచర్యను మార్చుకొని మీరు చేసే ప్రతి స్టెప్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఖచ్చితంగా మీ గమ్యానికి చాలా చేరువుగా వెళ్తూ ఉంటారు. అప్పుడు లైఫ్లో ఎటువంటి బాధ కానీ, డిస్సాటిస్ఫాక్షన్ కానీ ఉండకుండా సాటిస్ఫైడ్గా రోజు గడుపుతూ ఉంటారు, అండ్ లైఫ్ విల్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్. సో ఫోర్ క్వశ్చన్స్, నాలుగు ప్రశ్నలు ఖచ్చితంగా మనల్ని మనము ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మనం అడుక్కోవాలి. అడుగుతూ మనం దాన్ని ఆన్సర్స్ అన్వేషించాలి, ఆన్సర్స్ని సాధించాలి, గమ్యానికి చేరుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.